హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. హాయ్. కేజ్రీవాల్ అరెస్ట్ ని అక్రమం అని అంటున్నారు రేవంత్ రెడ్డి. మరి ఎలా అయితే కవిత అరెస్ట్ ఏంటి? కవిత ఈజ్ ద బిజినెస్ ఉమెన్. అసలు ఉమెన్నే లెక్కర్ బిజినెస్ చేయకూడదు. తర్వాత ఎన్నెన్నో కోట్లు వాళ్ళు ఫ్యామిలీ బిజినెస్గా చేసుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడినా నాన్ సెన్స్. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా ఓవర్ గ్రీడీ, దురాశ వాళ్ళ ఫాదర్కి అంతే, వాళ్ళ బ్రదర్కి. ఇప్పుడు బయటపడి చూస్తుంటే నిన్న మొన్న TV9లో రజనీకాంత్ ఇంటర్వ్యూ చేశాడు కేటీఆర్ని. ఇవన్నీ చూస్తే ఎంత సిల్లీగా ఉందంటే, ఇక స్టిల్ ఈజ్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ అండ్ డిఫెండ్ హిమ్సెల్ఫ్, సెల్ఫ్ డిఫెన్స్. ఆ అమ్మాయి ఒక అబీట్స్లో చాలాసార్లు చెప్పాను, ఒక గోల్డ్ షాప్కి వెళ్ళిపోయి 1 కోటి రూపాయలు గోల్డ్ వేసుకు వచ్చిస్తుందట పార్టీ ఫండ్ అనుకోమందట ఇది బిగినింగ్లోనే. సో పవర్ని ఎంత మిస్యూజ్ చేయాలో అంత మిస్యూజ్ చేసేసిన ఫ్యామిలీ పవర్ ప్లస్ ఏమో గర్వం తలకెక్కిపోయింది. నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా, కవిత ఈజ్ నోవేర్ కంపేర్ టు కేజ్రీవాల్. కేజ్రీవాల్ కాలి గోల్కి పోడదు. కేజ్రీవాల్ ఏదో విధంగా ఎరికించాలని చెప్పేసి బీజేపీ ఎరికించింది తప్పితే, కేజ్రీవాల్ అలా చేయటం వలన మోడీకే నష్టం. ఇండైరెక్ట్గా ఢిల్లీ కేజ్రీవాల్ అంటే ఇష్టం ఉన్న పంజాబ్ చాలా చోట్ల అతనికి బయలేసిపోతుంది. 400 సీట్లు కాదు కదా, ఇలా చేస్తే పోటీ గారికి 300 సీట్లు కూడా రావు. నాట్ కరెక్ట్. ఈజ్ ఎ వెరీ కరెక్ట్ పర్సన్. కాకపోతే అతను కూడా ఒకప్పుడు నేను పాలిటిక్స్లో రానని అన్నా హజారే నుంచి వచ్చిన ఒక మంచి శిష్యుడు. అన్నా హజారే ఈజ్ లైక్ మహాత్మా గాంధీ కింద లెక్క. ఆయన పాలసీలు అన్ని అక్కడ పెరిగిన వ్యక్తి. అతను యంగ్ ఫెలో, ఆయన ఓల్డ్ను. బయటకు వచ్చి నేను ఐ విల్ నెవర్ కమ్ టు పాలిటిక్స్ అన్న క్లిప్పింగ్స్ కూడా రిపబ్లిక్ టీవీ అర్ణాబ్ గోస్వామి గారు ఉంటాయి, మీరు కొడితే వస్తాయి. మరి అటువంటిది పాలిటిక్స్లోకి వచ్చాడు. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత రోమ్ వెళ్ళిన తర్వాత రోమన్లాగా ఉండాలన్నట్టుగాను, పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత పొలిటికల్గా ఉండాలి కాబట్టి పంజాబ్లోకి గెలిచాడు. ఈ హెస్ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్. చాలా చాలా మేడ్ ఇప్పుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఆరోగ్యశ్రీ ఎలా తెచ్చాడు, అక్కడ మెడిసిన్స్ మీద జనరిక్స్ అమ్మేటట్టుగాను. జనరిక్స్ అంటే తక్కువ రేటు, విదౌట్ ట్యాక్స్ అన్ని అమ్మొచ్చు అనమాట. పారాసెటమాల్ ఒక 20 రూపాయలు అనుకోండి, మీకు 1 రూపాయి దొరుకుద్ది. అలా అటువంటి అన్ని చాలా చాలా చేశాడు. ఢిల్లీలో అతనికే పేరు ఉంది. అతను ఏదో విధంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ చేసిన ఇది యాక్చువల్గా కాన్స్పిరసీ చేశారు. ఏదో విధంగా అతనికి ఎలక్షన్ నిలబెట్టకుండా చేయాలి. ఇప్పుడు అతను నిలబడబడితే వాళ్ళ ఆవిడ నిలబడద్దు. ఇప్పుడు ఇవన్నీ అంటే ఈసారి ఎలక్షన్లు అయితే మళ్ళీ బీజేపీ వస్తే ఇంక నెక్స్ట్ ఎలక్షన్లు ఉండవు, ఆ విధంగా చేసేస్తారని చాలామంది భయపడుతున్నారు. అంటే ఐ లైక్ పర్సనల్లీ మోడీ, వన్ సెకండ్ ఐఎమ్ టెలింగ్, బికాజ్ ఆఫ్ హిస్ డిసిప్లిన్, యోగా కానీ ఇవన్నీ. కాకపోతే కొన్ని రిలీజియన్స్ అతను ఆయన ఎందుకు నమ్మరంటే, బికాజ్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులర్ ఈజ్ నాట్ సెక్యులర్ అంటారనమాట. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ దే డోంట్ బిలీవ్, బట్ స్టిల్ ఐ లైక్ హిమ్ బికాజ్ ఆఫ్ హిస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్. ఓకే, ఇప్పుడు ఈరోజు జరుగుతున్న దాంట్లో గొడవల్లో, అందులో సిరియన్ ఇజ్రాయెల్ అండ్ ఆ గొడవల్లో ఈజ్ వాంటెడ్ బై బోత్. ఇరాన్కి కావాల్సిన వ్యక్తి, బికాజ్ వీ వాంట్ టు బై క్రూడ్ ఫ్రమ్ దెమ్. అంటే ఆయనకి ఆయన గురించి మళ్ళీ అడిగినప్పుడు చెప్పొచ్చు, కానీ బట్ యాక్చువల్గా మోడీ గారు అంటే వాళ్ళ పాలసీస్ కరెక్టే, కానీ రాబోయేది ఇండైరెక్ట్గా చైనా ఎలాగ అయిపోదామని. ఎలక్షన్లు ఉండవు, వీళ్ళే ప్రైమ్ మినిస్టర్, వీళ్ళు అలా ఉంటుంది అనమాట. ఆ విధంగా చేయడానికి దే ట్రయింగ్, అన్ని ఒకదాని తర్వాత చేసుకొస్తున్నారు. మేబీ ఇండియాకి అది అవసరమేమో కూడా, ఎందుకంటే ఎవడో ఇక్కడ ఎవడ మాట ఎండవు, పాలిటిక్స్లో దిగిన వెంటనే తినేయటం కదా. సో అది దానికి వీళ్ళు ఎగెనెస్టే కాదు, వీళ్ళు అదే పని చేస్తున్నారు బీజేపీ కూడా. కానీ కేజ్రీవాల్ మరి చిన్న చిన్నగా ఎందుకు చెప్పానంటే, నోబడీస్ పెర్ఫెక్ట్ హియర్ ఇన్ ఇండియా, బికాజ్ పీపుల్ ఆర్ నాట్ పెర్ఫెక్ట్, పీపుల్ ఆర్ ఎక్స్ప్లాయిటేటివ్, కరప్టెడ్ మైండ్, రస్టెడ్ అండ్ తుప్పు పట్టిపోయింది మనసులో. నువ్వు ఆ పొజిషన్లోకి వెళ్ళావంటే ఎందుకు ఒక ఎమ్మెల్యేగా గెలిచాడంటే ఏంటి, నేను ఒక 20 కోట్లు ఖర్చు పెట్టాను కాబట్టి నేను 200 కోట్లు ఖర్చు సంపాదించుకుంటాను అనుకుంటా. ఇదే పాలసీ ఇక్కడ అంచేది. వీళ్ళకి ఆల్రెడీ కరెక్ట్, మోడీ గారు అమిత్ షా అనుకున్నట్టుగానే అదే కరెక్ట్. ఇది చెప్తున్నారు అది చెప్తున్నట్టు, ఇండియా నీడ్స్ లైక్ దట్. ఇండియా నీడ్ ఒక టఫ్ దాన్ని చేయాలంటే టఫ్ వేలో షూట్ బీజే ముళ్ళు ముళ్ళతో తీయాలి. ఆ విధంగా బీజేపీ ఇస్ కరెక్ట్. అండ్ కేజ్రీవాల్ని టచ్ చేయటం అనేది వాళ్ళకే నష్టం, బికాజ్ కేజ్రీవాల్ ఇస్ ఎ పెర్ఫెక్ట్ ఫెలో.
ఈరోజు కూడా మామూలుగానే వెళ్తాడు. తను ఎక్కడికైనా పెద్ద బందా కింద ఉండదు, ఆ విధంగానే గెలుచుకుంటూ వచ్చారు. కానీ అతనికి రావాల్సిన అంత పేరు ఇంకా రాలేదు మిగతా రాష్ట్రాల్లో. చాలామంది కలవడానికి ట్రై చేశారు, తమిళనాడు కమలహాసన్ వాళ్ళందరూ కూడా వేస్ట్. సినిమా పీపుల్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ పాలిటిక్స్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. నేను ఒక రొనాల్డ్ రీగన్ అండ్ అమెరికా అండ్ ఆల్సో ఇక్కడ ఎంజీఆర్ ఒక తమిళనాడు, ఒక ఎన్టీ రామారావు కూడా కొంతకాలం వెంటనే బ్యాట్ బైట్ చేశారు. ఆయన కూడా అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయారు కదా. అది చేత సినిమా రజనీకాంత్ చేస్తే అప్పుడు ఒకటి ఓటేయడు, ఓకే రేపు విజయ్ నిలబెడతాడు అతనికి అంతే. సినిమా ఫీల్డ్ పీపుల్ లాస్ట్లో సేఫ్ గేమ్ ఆడడం కోసం పాలిటిక్స్కి వెళ్తారు. ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు, ప్లస్ ఏమో సంపాదించింది కూడా కాపాడుకోవచ్చు, ఇంకా చాలు అనుకోవడం విజయ్. బట్ కేజ్రీవాల్ ఇస్ట్రమే వెరీ బీగర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అండ్ ఆల్సో ఈజ్ ఫ్రమ్ ఈజ్ ఇన్ ఎంప్లాయీ అన్నా హజారే శిష్యుడు అండ్ ఆల్సో అతను పెద్ద సంపాదించుకోవడం ఏమి లేదు. ఏది ఇంటికి కొంత ఖర్చు పెట్టాడన్న దానికే అతని మీద అపవాదం వేశారు. అతను ఇంటికి రినోవేట్ చేసుకుంటే అది ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టారు, ఏమి దొరక్క, అంతే ఏమి దొరక్క. బీజేపీ వాళ్ళు జల్లే బురద తప్పితే ఈజ్ ఎ పెర్ఫెక్ట్ ఫెల్లో. అతని విషయంలో బీజేపీకే నష్టం యాక్చువల్గా. హౌ కెన్ యూ కంపేర్ విత్ కేజ్రీవాల్ విత్ కరప్టెడ్ టు ద కోర్ దిస్ గర్ల్ ఇలా వాళ్ళ ఫ్యామిలీ అండి వాళ్ళు విత్తడు కంపేర్ చేయడు. అతను కాలు గోలుకు పోలదు. వాట్ ఈస్ ఎలక్ట్ అయిన వెంటనే సినిమా ఫీల్డ్ మీద కూడా వాళ్ళు దౌర్జన్యం చేశారు. పూరి జగన్నాథ్ మీద వాళ్ళ మీద చేసి చేశారు. హౌ డేర్ యూ డూ ఇట్ జస్ట్ బికాజ్. అప్పటికి ఇంకా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్దే చంద్రబాబు నాయుడు చేసిన ఏదో పని గురించి ఓట్ ఫర్ నోట్ అది దాంట్లో అతను భయపడిపోయాడు. మొన్న అయిపోయింది 10 సంవత్సరాలను. ఎంత దౌర్జన్యం చేశారు, ఎంత మిస్బిహేవ్ చేశారు తెలుసా అండి వీళ్ళు ఎవరు కేటీఆర్ కేసీఆర్ గ్రూప్ ఒక జుట్టు కొట్టని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అక్కడే దొరికిపోయారు. ఇప్పుడు మీరు చేసుకున్న గోతులు మీరే పడ్డారు. వైపౌట్ అయిపోతా పార్టీ బీఆర్ఎస్ పేరు మారుద్దు నేను ఫస్ట్ చెప్పాను. టీఆర్ఎస్ అనే పేరు పెట్టి స్టేట్ సెపరేట్ చేసుకుని మీరు కొడుకు మేనల్లుడు కూతురు ఫాదరు అందరు కలిసి లూట్ చేశారు ఇండస్ట్రీని. అంతకుముందు చీఫ్ మినిస్టర్ కూడా లూట్ చేశారు. చంద్రబాబు నాయుడు అంతే, రాజశేఖర రెడ్డి అంతే, జయలలిత అంతే. జస్ట్ లూటు హెలికాప్టర్ మీద వెళ్తే ఎక్కడెక్కడ ల్యాండ్ ఉన్నా తీసుకోవడం తీసుకోవడం అదే పని వెళ్ళి చేశారు. ఇక్కడ మిగిలిన వెళ్ళి తీశారు. అదే మీకు రాజశేఖర రెడ్డి అంత తినేగా చంద్రబాబు నాయుడు తినేగా మిగిలిపోయిన లాగేసారు అనమాట. అట్లా మళ్ళీ ఫిట్టింగ్ పెట్టేసి మీకు అర్థమైంది ఇప్పుడు. సో అంత కరప్టెడ్గా చేసి ఆ రజనీకాంత్ ఇంటర్వ్యూలో ఈజ్ బ్లాబరింగ్ ఈజ్ ట్రైన్ టు కన్వీన్ చేస్తాడు. ఇంకా అది చాలా డైరెక్ట్గా అడిగాడు క్వశ్చన్ చాలా బాగా అడినట్లాగా. అందులో వీళ్ళందరిలోనూ అందరూ అంతే, మేనళ్ళు అంతే, కేటీఆర్ అంతే, అమ్మాయి అంతే, ఆయన అంతే. ఆ డిసిప్లిన్ లేదు, గర్వం ఏంటి గర్వం. వాడు యూ థింక్ కృష్ణదేవరాయలాగా ఫీల్ అయిపోవడం ఎన్టీ రామారావు చెప్పుడు అలా ఫీల్ అయిపోయాడు దుర్యోధనులా. నిజంగా దుర్యోధన కింద ఫీల్ అయిపోయాడు అనమాట. ఏం మేం అనుకున్నాడు ఏంటి బాబు చీఫ్ మినిస్టర్కి ఎలా ఇలా బిహేవ్ చేస్తాడని దెబ్బది. ఇక్కడ ప్రజలు రియలైజ్ అయ్యే రోజు వచ్చింది, ఇక నుంచి చెల్లదు. టీఆర్ఎస్ అని పేరు పెట్టి దాని బీఆర్ఎస్ అని ఎలా పెడతాడు. ఢిల్లీలో ఒక 20 కోట్లు పెట్టి బిల్లు కొనేసి మాత్రం అయిపోతుందా థూ అన్నారు అన్నారా. ఈస్ బికమ్ మోస్ట్ షేమ్లెస్ కింద అయిపోయింది యాక్చువల్గా. సో ఆ విషయంలో అందులోంచి వచ్చిన నేను కడిగిన ముచ్చల్లోకి వస్తాను అబ్బా, స్వాతి ఉద్యోగం కాదు సవిత, కడిగిన ముచ్చల్లోకి వస్తాడు. గుళ్ళు కుళ్ళు కోతులో పడ్డ ముచ్చు నువ్వు. యు కెన్ నెవర్ కంపేర్ కవిత విత్ కేజ్రీవాల్. కేజ్రీవాల్ ఈజ్ వెరీ స్టూడియస్ అండ్ లిటరేట్ అండ్ ఇస్ అ గుడ్ పర్సన్. కావాలని బీజేపీ తట్టుకోలేకపోతుంది. దేశాన్ని అంతా పరిపాలిస్తారు, ఢిల్లీలో వాళ్ళు పరిపాలలేదు. మీకు అర్థమైంది ఇప్పుడు. దేశం అంతా పరిపాలిస్తారు నాట్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ ఆల్ లిటరేట్స్ ఎడ్యుకేటెడ్, దే ఆల్ లైక్ ఓన్లీ కేజ్రీవాల్. దట్స్ ఆల్.